ఇచ్చాపురానికి అనేక హామీలు ఇచ్చారు. ఏకంగా కోకోనట్ పార్క్ ఏర్పాటు చేస్తా అన్నాడు, చేశాడా అని ప్రజలందరిని అడుగుతున్నా. బిల్లవట్టి ప్రాజెక్ట్ మోడర్నైజేషన్ వర్క్లు చేస్తా అన్నాడు, చేశాడా అని ప్రజలు అడుగుతున్నా. మహేంద్ర తనయ బహదూర్ నదులకి సంబంధించిన ఛానల్ వర్క్లు కూడా రిపేర్ చేస్తానన్నాడు, చేశాడా అని ప్రజలందరిని ఒక్కసారి ఆలోచించమంటున్నా. రెండే రెండు నెలలు ఓపిక పట్టండి, మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దలు కోరినట్టు వంశధార బహుధ నదుల్ని అనుసంధానం చేస్తాం, సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. పెండింగ్లో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం. ఇంకా జీడిపిక్క రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేను నేరుగా తెలుసుకున్నా. జీడిపప్పు పరిశ్రమ కూడా సంక్షోభంలో ఉంది. జీడిపిక్క రైతులకి గిట్టుబాటు ధర అందించే బాధ్యత తీసుకుంటాం, ఫ్యాక్టరీలు కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీస్తున్నా. ఇంకా కొబ్బరి రైతులు కార్మికులను కూడా ఆదుకుంటాం. ఇంకా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తెలుసుకున్నా. తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు సబ్సిడీ ద్వారా వలలు ఇచ్చాం, బోట్లు అందజేశాం, ఐస్ బాక్స్ కూడా ఇచ్చాం. ఆనాడు వేత నిషేధ సమయంలో కూడా పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రెండే రెండు నెలలు ఓపిక పట్టండి, ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి మీకు అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మత్స్యకారులు కూడా నేను హామీ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎంతో మంది నాయకుల్ని కార్యకర్తల్ని మంత్రుల్ని ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. దేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే ప్రజలకు గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ రుణం తీర్చుకునేదానికి 2014లో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేశాం. భారతదేశ చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ మొదటి పార్టీ. కార్యకర్తలకు ఆనాడు ఇన్సూరెన్స్ ప్రోగ్రాం ఇచ్చి ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వాళ్ళకి 2 లక్షల బీమా అందజేశాం. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబానికి అందిస్తాం జరిగింది. అంతేకాదు, కార్యకర్తలు చనిపోతే ఆ పిల్లల్ని కూడా వాళ్ళ పిల్లల్ని కూడా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గత నాలుగు సంవత్సరాలు 10 నెలలుగా మన పైన అనేక కేసులు పెట్టారు, అన్ని రకాలుగా వేధించారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కానీ ప్రభుత్వాన్ని ఒకటే చెప్పా, నేను తగ్గేదే లేదు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 53 రోజులు జైల్లో పెడితే బాబు గారు బయటకు వచ్చి ఒకటే చెప్పారు, నువ్వేం చేస్తావో చేసుకో, అసలు భయం మా బయటలోనే లేదు.